హింసాత్మక విధానాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే భారత ఐక్యత యాత్రను చేపట్టాల్సి వచ్చింది అంటూ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలియజేశారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రల భాగంగా శుక్రవారం ఉదయం కేరళ నుంచి కర్ణాటక చేరుకున్నారు. ఈ సందర్భంగా చామరాజనగర్ జిల్లా గుండ్లపేటలో నిర్వహించిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాదకరమైన విధానాలను ప్రశ్నించేందుకు పార్లమెంటులో అవకాశం ఇవ్వని పరిస్థితి కేంద్రాన్ని నిలదీసేందుకు పాదయాత్ర తప్ప మరో మార్గం కనిపించలేదు. ఈ యాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. నిరుద్యోగం, ధరల పెంపు, రైతు వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణపై ప్రజలు ఎంతగానో విసిగెత్తిపోయారు. ఈ యాత్ర ద్వారా నాకు తెలిసొచ్చింది, సుదీర్ఘ సంభాషణల కంటే ప్రజల సమస్యలను ఆలకించటమే దీని లక్ష్యం. ప్రజా సమస్యల అవగాహన యాత్రను ఎవరూ అడ్డుకోలేరు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్నేవాలా, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్, విపక్ష నేత సిద్ధారామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. सिविल सोसाइटी के चैंपियंस, कांग्रेस के प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत. चामराजनगर नागरिक बंधु वेदिके मेले इतना कांग्रेस पक्ष मुखंडरे ಸಾಮಾಜಿಕ ತಾಣದ ಎಲ್ಲ ಮುಖಂಡರೇ ಹಾಗೂ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಾಗರಿಕರೇ ಮತ್ತು ಮಾಧ್ಯಮದ ಮಿತ್ರರೇ, ಕನ್ಯಾಕುಮಾರಿ ಸೆ ಕಾಶ್ಮೀರ ತಕ್ ಯೇ ಭಾರತ್ ಜೋಡೋ ಯಾತ್ರಾ ಚಲೇಗಿ. ಕನ್ಯಾಕುಮಾರಿಯಿಂದ ಕಾಶ್ಮೀರವರೆಗೂ ಸಹ ಈ ಭಾರತ್ ಯಾತ್ರೆ ನಡೆಯುತ್ತೆ. ಇಸ್ಕಾ ಲಕ್ಷ್ಯ